భారతదేశం ముందు పెళ్ళైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన ఆత్మ శాంతి కొరకై సోదరులందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిన సందర్భం కోరుతున్నాను. సార్ చెప్పండి సార్. సార్ ఇక్కడ ఆదివాసం డాక్టర్ భీమ్రావు గారు అంబేద్కర్ గారు ఒక వ్యక్తికో ఒక మతానికో కులానికో నాయకుడు కాదు. ప్రపంచ ఆస్తి ఈ భారతదేశంలో కేవలం మాల మాదిగలకే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా హక్కుల కొరకు పోరాడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కేవలం మనుషులకే కాకుండా ఈ దేశంలో పుట్టినటువంటి జంతువులకు కూడా సమాన హక్కులు వారి చట్టం తీసుకొచ్చే మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పతప్పదు. ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడుకుని ఒకే మాట చెప్తా ఉన్నాం, భారతదేశ ప్రజలారా, రాజ్యాంగాన్ని రక్షించండి, రాజ్యాంగం మిమ్మల్ని రక్షిస్తుంది, తద్వారా రాజ్యాంగం నీదే, రాజ్యం నీదే చెప్పి సందర్భంగా నేను కోరుతాను. సోదరారా, చివరిగా ఒక మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మాట, నీ కోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో మిగిలిపోతావు. అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ దేశంలో ఉన్నటువంటి వారు కూడా చరిత్ర సృష్టించాలని చెప్పి, చరిత్ర మిగిలిపోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలు కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వచ్చిన ముఖ్య నాయకులందరికీ నమస్కారం చెప్తూ, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోపలి దళితులు ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నారు. అమ్మ అడగక ముందే అన్నం పెట్టలేదు, కానీ దేవుడు కూడా మొక్కందే వరం ఇవ్వలేదు. అంబేద్కర్ గారు మొక్కక ముందే
రేపు జరగబోయే కాలం లోపల ఏ విధానం అవసరమవుతుంది, ఏ ఏ అవసరాలకు అవసరం అనుకూలంగా రాజ్యాంగాన్ని రాయాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రాసి దళితుల అభ్యున్నతికి చాలా మార్గం చూపించినారు. మాకు అడగక ముందే భోజనం పెట్టినట్టు రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్ సౌకర్యం కల్పించినాడు, చాలా సంతోషము. అయినప్పటికీ రాజ్యాంగం లోపల రచించిన రిజర్వేషన్ లోపల దళితులు అభివృద్ధి చెందకపోవడం చాలా దరిద్రము, దురదృష్టము. ఎందుకంటే వారు కల్పించిన రాజ్యాంగం లోపల క్రమశిక్షణతో చదువుకొని ప్రతి ఒక్కళ్ళు ముందు పోయి దేశానికి పాటుపడి అభివృద్ధి చెందాలి, వాళ్ళు దేశాన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా పాల్గొనాలని మనసు కోరుకుంటాం. డాక్టర్ అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిసిసి లక్ష్మణారాయణ, ది ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ యానివర్సరీకి ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు మన భారతీయుడైనందుకు భారతదేశంలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల పుణ్యమని దళితులు, ఆదివాసీలు పార్లమెంటులో పార్లమెంటు మెంబర్స్ ఇప్పుడు ఉన్నవారి సంఖ్య 131, మన రాష్ట్రాలలో కూడా 1168 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దళితులు, ఎస్సీ ఎస్టీలు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దళితులకు, కడుపులకు, బలహీన వర్గాలకు, ముస్లిం మైనారిటీలకు ఎంతగానో సేవ చేసింది, దళితుల్ని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దళితుల్ని రాష్ట్రపతిగా మనకు పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకని పడుకు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట, కులాలనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు భారతదేశంలో, కులాలనే రుగ్మతలు ఉన్న భారతదేశంలో మనకు రిజర్వేషన్ అనే మెడిసిన్ ఇచ్చిన ఘనత ఎప్పటికీ రిజర్వేషన్ అనే ఔషధం ఎల్లకాలం ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. డాక్టర్ అంబేద్కర్ గారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నారు, అదేవిధంగా గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నారు. నిజంగా ఈరోజు తెలంగాణ మనం తీసుకొచ్చుకున్నాము అంటే అది రాజ్యాంగం వల్లనే, ఆయన ఆ రోజు ముందు చూపుతో రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి ఆయన కృతజ్ఞతగా తెలియజేసుకోవాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరూ కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటే అది ఆ రోజు రచించిన రాజ్యాంగం వల్లనే. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ బాటలో నడవాలని కోరుకుంటున్నా. రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగమే కాదు, ముందు చూపుతో ఎన్నో కార్యక్రమాలను ఆర్థికలో పొందుపరచడం జరిగింది, అది ఆర్థికలను పొందుపరచడం జరిగింది. వారి వెసులుబాటు అనేది కూడా చేర్చడం ద్వారానే ఈరోజు మనము ఇంత స్వేచ్ఛావాయువులను మనం జీవిస్తున్నందుకు గర్వకారణంగా ఉంది. ప్రపంచంలో నిజంగా అంబేద్కర్కి ఒక ఉన్నత స్థానం ఉంది, అది మన భారతీయుడైనందుకు నిజంగా భారతీయులందరూ కూడా గర్వించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి లోపల పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా పెద్ద ఎత్తున వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, ఈ భారతదేశానికి అత్యంత ప్రజాస్వామ్యం గల దేశానికి ఒక దిశ దిశ అంటే ఒక దిశను, ఒక రాజ్యాంగాన్ని నిర్మించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భారతదేశం ప్రజలందరూ కూడా అన్ని విధాలా మేలు జరిగే విధంగా ఇక్కడ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ భారతదేశంలో ప్రజలందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి కింద ఆ రోజు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు విషయంలో రాజ్యాంగంలో పొందుపరచబోయినట్టయితే ఎట్టి పరిస్థితుల కేసీఆర్ గారు తెలంగాణ సమాజ ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ వచ్చేది కాదు. బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో కూడా చిన్న రాష్ట్రాలు
ఏ రాష్ట్రాల ప్రజల యొక్క అభిప్రాయం మేరకు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు కోసం రాజ్యాంగం ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయం మర్చిపోదనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు చేసిన సేవలు కానీ ఈ దేశంలో వారు అత్యధిక ప్రజానీకాన్ని మేలు చేసిన విషయాలు కూడా కానీ అన్ని విధాల ప్రతి ఒక్క పౌరుడు గుర్తుండే విధంగా ఈరోజు ఘనంగా మేము వారికి వర్ధంతి నివాళులు అర్పించుకున్నాం. మరొక బాధాకరమైన విషయం అంటే రాజ్యాంగ నిర్మాత యొక్క వర్ధంతి కార్యక్రమానికి 10 గంటల లోపల జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ 10 గంటల లోపు వచ్చి ఆ ఒక మహోన్నతమైన నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈరోజు 11 గంటల 10 గంటలకు వచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా మేము ఇక్కడ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగం గారు కానీ మంత్రి జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్లతో గెలుపొందినటువంటి మంత్రి కొప్పురీశ్వర్ గారు కానీ చేడలేదు. మరి ఈ ప్రాంత ప్రజలతో మన జిల్లాకు సంబంధించినటువంటి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన బాధ్యత దళితునిగా ఒక అర్థాటిక వర్గాలు చెందిన వాడిగా మనపై ఉందని అయ్యా, ఈరోజు దళితుల పక్షాలు కానీ బలహీన వర్గాల పక్షాలు కానీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నది భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఈరోజు చిన్న రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, కొప్పులీశ్వర్ మంత్రి అయినా, ఒక దళితుడిగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, రేపొద్దున నేను ఎమ్మెల్యే అయినా కూడా అంబేద్కర్ గారు పెట్టిన పిక్చర్ల విషయం ఆ ఈశ్వర్ గారు మర్చిపోవద్దు అనే విషయాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు కూడా రాబోయే కాలంలో వర్ధంతి జరిగినా జయంతి జరిగినా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి దళిత నాయకులు కానీ బలహీన వర్గాల నాయకులు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా గౌరవించే కార్యక్రమాలు చేపట్టాలనే విషయాన్ని కూడా ఒక్కసారి కలెక్టర్ గారు గుర్తు చేస్తున్నారు.